తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా నాగారం కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అని చెప్పేసి డిఐఓ గారు మా డాక్టర్ గారు అడగడం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇప్పుడే జేసీ గారు చెప్పినట్టుగా అసిస్టెంట్ కలెక్టర్ మోహన్ రావు గారు హెల్త్ పట్ల కూడా మనకు ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాల విషయంలో కానివ్వండి, స్టాఫ్ విషయంలో కానివ్వండి, అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. అది ఎప్పుడు తెలిసింది, మనకి ఎప్పుడు తేటతెల్లమైందంటే కరోనా మహమ్మారి మనం ఊహించని రీతిలో మనందరికి వచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేసినప్పుడు మన దగ్గర కూడా ఆ ప్రాబ్లం కనపడ్డది. వెంటిలేటర్లు అవసరం ఉన్నాయి, మనిషి కరోనా ఏం అర్థం కావట్లేదు, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్థం కావట్లేదు, ఏ మందు వాడాలని అర్థం కావట్లేదు. చివరి దశలో ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది అనుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం 800 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, కేవలం 800. ఆ పరిస్థితి నుంచి ఎందుకు మరింత 800 ఉన్నాయంటే ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి కలిపి ఇంత తక్కువ ఉండడం ఏంది పరిస్థితి అని చెప్పేసి గమనించి కేసీఆర్ గారు మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలే దిక్కు లేకుండా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఆకలి చావులు లేకుండా చేయాలి, రైతాంగాన్ని బతికించుకోవాలి, ప్రధానమైన కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టాలని చెప్పి ఆసరా పింఛన్లు 1000 రూపాయలు కానీ 2000 కానీ చేసుకోవడం, తర్వాత రైతాంగానికి సంబంధించినటువంటి రైతు బంధు రైతు బీమాలు ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకురావాల్సిన వాటర్ ఇవ్వడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఈ పని చేసుకున్నాం. ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సెకండ్ టర్మ్ మొత్తం కూడా హెల్త్ మరియు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పి పూర్తి స్థాయిలో కనీసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్న పెట్టి ఒక 500 పడకల ఆసుపత్రి పెట్టి సూపర్ స్పెషాలిటీ వసతులను కనుక ఇవ్వగలిగితే ఈ ప్రజానీకానికి లాభం అయితే అని చెప్పేసి ఆలోచిస్తేనే ఉమ్మడి నల్గొండ జిల్లా 3 జిల్లాలుగా విడిపోయినప్పుడు నల్గొండ, యాదాద్రి, అదేవిధంగా సూర్యాపేట 3 జిల్లాలకు కూడా 3 మెడికల్ కాలేజీలు, అక్కడ నల్గొండలో అనుకోండి, ఇక్కడ సూర్యాపేట అనుకోండి, యాదాద్రిలో ఎయిమ్స్, ఎవరు ఊహించని రీతిలో ఏ జిల్లాకు ఆ జిల్లా కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చి వసతులను అప్గ్రేడ్ చేయడం కానివ్వండి, చదువుకునేటువంటి అవకాశాలు కల్పించడం కానివ్వండి, అట్లా చాలా జిల్లాలలో కూడా అంతటా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు సర్జరీ చేస్తే అలా కంటి చూపు పోయింది వాళ్ళకి సక చేరాక, దానికి కేసీఆర్ పెట్టిన కంటి వెలుగులో చూపు పోయింది, చూపు అసలు సర్జరీ చేయలేదు చూపెట్టబోతుందా నేను ఎక్కడ కథ, అసలు కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగులో సర్జరీ ఇప్పటివరకు ఒకటి కూడా చేయలేదు. సర్జరీ చేయని ఎందుకు పోతుంది అంటే ఏదైనా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెడతాను స్టార్ట్ కాగానే కొంతమంది మోపోతారు మన మీద, అభాండాలేయాలి, ప్రచారం చేయాలి, కేసీఆర్ ఇట్లా కింద పెడాలి. కాబట్టి ఆ ప్రాబ్లం రాగానే ఓహో అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో వచ్చినటువంటి సమస్య ఏంది, ఒకరిద్దరికి ఎందుకు దృష్టి పొయ్యేంత పరిస్థితికి వచ్చింది, కాబట్టి ఇంకా హైజీన్ గా చేయాలంటే కనుక మనం సర్జరీస్ ఎక్కడ చేయాలి, దానికి సంబంధించిన వసతులు ఏంది, ఎక్కడ పడితే తక్కువ అవుతుందని పిహెచ్లు చేసే పరిస్థితి ఉండదు, కాబట్టి ఆ సర్జరీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పనిముట్లు అన్ని చేసుకున్న తర్వాతనే మనం మంచిగా కంటి వెలుగు 2 విడతలో భాగంగా పోయి సర్జరీ చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టుకోండి. 2 విడతల భాగంగా మొదటి రోజు మన కాల్సిన నాగరంలో ప్రారంభించుకుంటాం.